నితిన్ 10 డేస్ ముందే నేను పిలిచాను ఈ ఫంక్షన్కి, వస్తారని చెప్పారు. దాన్ని బిలీవ్ చేసి నేను అన్ని మూవీ చూశాను. చూసి బెస్ట్ ఇవ్వాలి అప్పుడు నేను ఏమి చేశాను. ఎందుకు బిలీవ్ చేశానంటే, నితిన్కి డ్యాన్సే రాదు. వాడికి డ్యాన్స్ మాస్టర్ ఉన్న స్టార్టింగ్ నుంచి వాడికి డ్యాన్స్ ఇచ్చి ఒక పొజిషన్ ఇచ్చిన ఒక గురువా ఉన్న నేను, నా రెస్పెక్ట్ వస్తాడని నాకు మర్యాద ఇచ్చా. ఆ మర్యాద ఇచ్చి ఏమి చేశా, తినలేదు నేను, తినేకుండా చేశా. ఈరోజు అది రాలేదు. ఆ రాలేదుకి కారణం సాధారణ కారణం లేదు. షూటింగ్ లేదు, ఇంట్లో ఉన్నారు, ఫీవర్ చెప్పారు, బయట ఇవ్వని చెప్పాను, బయట ఇవ్వలేదు. ఒక్క విషయం చెప్తున్నా ఎవరికి, లైఫ్లో ఎలా ఎదుగుతున్నా దానికి కారణం ఉన్న ఎవరు ఉంటుంది మర్చిపోకూడదు. ఈ హీరోకి లేదు, ఏ హీరోకి చెప్తున్నా. ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక డైరెక్టర్ ఈయన అందరూ చాలామంది లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు కావాలో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడం, నన్ను ఇన్సల్ట్ చేశారు. బట్ నా ఒరే విషయం చెప్తున్నా, ఈ ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే, ఇట్స్ లైక్ ఫ్రూట్ అండి. వాళ్ళు టెక్నీషియన్స్ తినేస్తారు అంద, అది ఏంటంటే సీడ్లో, ఆ సీడ్ కింద వేసేస్తారు. ఆనా ఒక్కసారి చెప్తా, ఆ సీడ్ మళ్ళీ పండాకి మళ్ళీ ట్రీ అయి వస్తుంటుంది. అది అది మర్చిపోకూడదు. నా లైఫ్లో చాలా ఫీల్ అవుతున్నా, లైఫ్లో ఈరోజు నేను ఫీల్ అవుతున్నా. నా ఫస్ట్ ప్రొడక్షన్, ఐ బిలీవ్ నా నితిన్ వస్తాడు. యాక్చువల్లీ మినిస్టర్ వందు ఈరోజు లైవ్ ఉంది, సడన్ లైవ్ ఉంది, అందువల్ల రాలేదు, మేము అది చేయలేదు. బట్ నాకు వెరీ వెరీ క్లోజ్ అన్న నితిన్ నా ఫంక్షన్కి నాకు కావాల్సినవి వస్తున్నప్పుడు ఆ కావాల్సిన వ్యక్తి రాలేదు. నేను నేను చెప్తున్నా, ఐ వెరీ అప్సెట్, వెరీ అప్సెట్ అండి. మెయిన్ ఒక్క విషయం చెప్తాను, అమ్మమ్మ మర్చిపోకూడదు. ఈరోజు నీ ఎన్నదా ఎదిగి ఎన్నాళ్ళు, పెద్ద అమ్మమ్మ మర్చిపోకూడదు, మీ గురువు మర్చిపోకూడదు, మీ ఈ పొజిషన్కి రావడానికి ఎవరెల్లా హెల్ప్ చేశారో వాళ్ళందరూ మర్చిపోకూడదు. అలా మర్చిపోయినా సూపర్ స్టారే ఆవరు. ఎందుకు అందరూ సూపర్ స్టార్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ ఆ మర్యాద. ఇక్కడ రామ్ సత్యనగర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రామకృష్ణ నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడ రామ్ సత్యనగర్ నా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు. ఓకే, నా మూవీకి సపోర్ట్ చేసిన పర్సన్ నా ఫ్రెండ్ స్టార్టింగ్ ఉంది కిరణ్, నాకు సపోర్ట్ చేసిన ఈయనో ఈయన సంబంధపడ్డ ఇది అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ ఉన్నారు. మా శివారెడ్డి నాకంటే ఇస్ స్టార్టింగ్ నుంచి ఇది. సో మై ప్రొడ్యూసర్, నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్, ఏం లేదు నా నా ఎందుకు ఎవరు అలా చెప్పరు. నేను ధైర్యమా చెప్తున్నా, ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నువ్వు రాలేదంటే రాలేదని చెప్పు, వస్తానని చెప్పి రాకుండా నన్ను ఇన్సల్ట్ చేశారు లేదా, అది నాకు పెద్ద అప్సెట్. నేను అది ఐఎమ్ వెరీ ఫీల్. అదనాల నా టెక్నీషియన్ నా ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఒరే నితిన్, ఐ వెరీ అప్సెట్ నితిన్. నేను అంత క్లోజ్ని, ఐ బిలీవ్ మీ, చాలా నమ్మాను. బట్ ఇంట్లో ఉన్నా కూడా మీరు రాలేదు. ఐఎమ్ వెరీ అప్సెట్, ఐఎమ్ వెరీ అప్సెట్. మన లైఫ్లో చూస్తాం, విల్ మీట్. బై సార్, థ్యాంక్ యూ. మీరు నా కోసం వచ్చిన అందరూ థ్యాంక్ యూ.